అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరు భక్సింగార్ యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఆగస్టు 17. ఈరోజు వాక్య భాగము, నేను దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. మనము ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన జీవితములలో ప్రతి చిన్న విషయములోనూ మన ప్రభువుగాను రాజుగాను ఆసీనుడిగా చేయుదమో, అప్పుడు మాత్రమే మనము నిజముగా జయించువారముగాను ఆయనతో పాలిభాగస్థులముగాను అగుదుము. ఆయన రాజరికం క్రిందకు వచ్చువారికి నిశ్చయముగా ఇది ఒక పరీక్ష. ప్రతి చిన్న విషయములోనూ వారు ప్రభు ద్వారా నడిపించబడవలనని కోరుదురు. ఇతరులైతే తమ సొంత జ్ఞానము ద్వారా నడిపించబడుదురు. కావున దావీదు తన జీవితకాలం అంతటిలో దేవుని యొద్ద విచారణ చేసినట్లు చూచుదుము. అబ్నేరు సౌలు యొక్క కుమారుని రాజుగా చేయుట కొరకు తన సొంత శక్తిపై, తన సొంత జ్ఞానంపై ఆధారపడెను. అబ్నేరు దేవుని చిత్తమును వెదికినట్లుగా ఎక్కడనూ వ్రాయబడలేదు. తన సొంత వివేకంపై ఆధారపడెను. అతడు దావీదును ఓడించుటకు ఒక అవకాశము కొరకు ఎదురు చూచుండెను. అందుచేతనే ఏవాబును యుద్ధమునకు ప్రేరేపించెను. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము 17వ వచనం. అతడు దావీదు సేవకుల సమక్షములో కొట్టబడినప్పటికీ అతడు దాన్ని అంగీకరించలేదు. ఎవరైతే దేవుని ఇంటిలో అధికారము కొరకు, ఆధిపత్యం కొరకు బలమైన కోరిక కలిగి ఉందరో, వారు స్వకీయ లాభము కొరకు దేవుని ఇంటికి గొప్ప నష్టమును కలిగించువారుగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. కొంతమంది అధికారము కొరకు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, పెద్దరికం కొరకు కోరిక కలిగిన వారుగా ఉన్నారు. అందుచేతనే అనేక మందిరముల్లో ఆత్మీయ నష్టమును చూచున్నాము. మన హృదయముల్లో యేసుక్రీస్తు ప్రభువును రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను ఆసీనుడిగా చేయుట ద్వారా పూర్తిగా ఆయన అధికారం క్రిందకు మనము వచ్చేదము. ఈ విధముగా ఆయన మనలను ఎప్పటికీ రాజులుగా ఉన్నట్లు చేయును. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. వారి సామర్థ్యం వలన కానీ, కోరిక వలన కానీ వారు రాజులుగా చేయబడలేరు. కానీ వారు ఆయన అధికారం క్రిందకు వచ్చుట ద్వారానే ప్రభు అయిన యేసు వారిని రాజులుగా చేసి ఉన్నాడు. మొదట వారు ఆయన్ను భూపతులందరికంటే ఎక్కువైన వాడుగా గుర్తించిరి. తరువాత వారు దేవునికి ఒక రాజ్యముగాను, యాజకులనుగాను చేయబడిరి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. ఎవరు అధికారము కొరకు, ఆధిపత్యం కొరకు బలమైన కోరిక కలిగి ఉందరో, వారు దినదినము బలహీనులుగా అవుదురు. ఎవరు దీనత్వముతో ప్రభువును సేవించుదురో, వారు క్రమముగా ఘనపరచబడి ఉన్నతమైన స్థానమునకు తీసుకుని రాబడుదురు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలెను. తను తను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తను తను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త
23:11-12 మనము ఎంత తగ్గించుకుందమో అంత హెచ్చింపబడదుము, మనల్ని మనము ఎంత హెచ్చించుకుందమో అంత తగ్గించబడదుము. ఎవరైతే దేవుని ఇంటిలో అధికారము ఆధిపత్యం కొరకు కోరిక కలిగి ఉందరో వారు అధోస్థితికి వచ్చేదరు, కానీ ఎవరు తగ్గించుకుందరో వారు ఘనపరచబడుదురు. దేవుడు దావీదును తన హృదయానుసారుడైన మనుషునిగా అతనిపై ముద్ర వేసెను. నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చాను. అపోస్తుల కార్యములు 13:22. అతని తప్పిదములు ఎన్ని ఉన్నప్పటికీ ఇది దావీదులోని గొప్ప సుగుణము. మనము కూడా ప్రతి చిన్న విషయములోనూ దేవుని చిత్తము జరిగించుట్లోని రహస్యమును నేర్చుకొనవలెను. హృదయపూర్వకంగాను ఆనందముగాను ప్రభు ఆధిపత్యం క్రిందకు రాజరికం క్రిందకు వచ్చి ఆయనచే ఏలబడి నడిపించబడవలెను, స్వాధీనపరచబడవలెను. ప్రైస్ ద లార్డ్.